ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితిగా పరిగణపడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజున వినాయకుడికి చేసేటువంటి పూజా విధానం వ్రత విధానం దాంతోపాటుగా అది కాకుండా ఆ వ్రత విధానంలో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సినటువంటి పూజలు ప్రత్యేకమైనటువంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటూనే చాలామందికి ఉన్నటువంటి ఒక పెద్ద సమాధానాలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎవరింట్లో ఏం ప్రసాదాలు చేశారా అని అనుకుంటూ ఎన్ని చేసినా ఇంకేమైనా మర్చిపోయామేమో అనిపించేటువంటి విషయం ఏంటంటే నివేదనలు ఏం నివేదన చేస్తే వినాయకుడికి అత్యంత ప్రీతికరం అనగానే మామూలుగా మన ఇళ్లలో మనకి సనాతనంగా అలవాటు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు చేస్తే అవి ఆయనకి చాలా తేలిగ్గా తినడానికి వీలుగా ఉంటాయి అందున ఏనుక్కవి చాలా ఇష్టం ఇవన్నీ కూడా అంతర్గతమైనటువంటి విషయాలు తత్వరహస్యాలు నిజం చెప్పాలంటే ఎన్ని ఉండ్రాలు తినగలుగుతాం అందులో ఉప్పు వేయడానికి వీళ్ళే సరిపడా ఉప్పు వేయడానికి వీళ్ళేదో చప్పగా ఉంటాయి వినాయక చవితి నాడు చేసేటువంటి అసలు నివేదనలు అన్నింటిలో కూడా వర్జనీయమైనటువంటి పదార్థాలు మూడు పదార్థాలు అని చెప్పారు ఆ మూడు పదార్థాలు ఏమిటంటే ఒకటి ఉప్పు రెండు కారం మూడు నూనె ఈ మూడు తగలకుండా ఏ పదార్థమైనా చెయ్యి అన్నారు ఈ మూడు తగలకుండా మరి పదార్థాలు చేస్తే మరి అవి రుచికరంగా ఉండవు కదా ఉప్పు లేకుండా రుచి రాదు నూనె లేకుండా వేపుడు పదార్థాలు చేయడానికి అవకాశం లేదు అంటే ఈ కాలంలో అంటే మాసం వచ్చేటువంటి కాలంలో ఏ వర్షాలు అయితే పడి 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 నేలంతా కూడా తడిసి ముద్దగా అయి బురదతో కూడుకుని ఉంటుందో ఆ సందర్భంలో అన్ని రకాల పదార్థాల్లో కూడా ఈ ఉప్పు కారము నూనెని కనుక మనం వదిలేసినట్లయితే అటువంటి పదార్థాలని చాలా కొద్దిగా కనుక తిన్నట్లయితే ఆరోగ్య సమస్యలు అనేటువంటివి మనలో రాకుండా ఉంటాయి ఆ సమస్యల నుంచి దూరంగా ఉంటాడు జీవుడు అనేటువంటి వాటిని ఆధారం చేసుకుని నివేదనలు కూడా చెప్పడం జరిగింది అన్నింటికన్నా విశేషమైనటువంటి నివేదన ఏదైనా ఉందా అది అందరూ అడిగేటువంటి ప్రశ్న నీరు తగలకుండా నెయ్యి కానీ నూనె కానీ నూనె అసలు టోటల్గా వర్జనీయమని చెప్పాం నెయ్యి తగలకుండా అలాగే ఏ విషయాన్ని పొయ్యి మీద పెట్టి వేయించడం కానీ మరొకరు కానీ చేయకుండా ఏదన్నా ఒక నైవేదన ఉందా అటువంటి నివేదనను కనుక నివేదిస్తే ఏ నివేదనను అయితే నివేదించడం ద్వారా మనకు ఆరోగ్యము బాగుండాలి వినాయకుడికి అత్యంత ప్రీతికరంగా మారాలి అంటే అది ఒకటే నివేదన చాలా తక్కువ మందికి తెలిసినటువంటి నివేదన అదేంటంటే నువ్వులతో చేసేటువంటి చిమ్మిరు ఉండ నీళ్లు తగలవు అగ్ని తగలడానికి అవకాశం లేదు కేవలంగా దాన్ని రోట్లో వేసి ముందు చక్కగా బెల్లాన్ని రుబ్బుకుని ఆ బెల్లంలో చక్కగా ఈ నువ్వుల పొడిని కనుక కలుపుకుంటూ చక్క సగం సగం దంచినటువంటి నువ్వుల్ని ఆ బెల్లానికి తోడు చేసి రెండు కలిపి ఉండలుగా చేసి నివేదన చేస్తారు ఇవి ఎంతకాలమైనా సరే పాడైపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే నీరు తగలదు కనుక పాడైపోవడానికి అవకాశం లేదు ఇటువంటి నువ్వులుండల్ని ఇరవై యొక్క నువ్వులుండలుగా చేసుకుని ఆ నువ్వులు ఉండల్ని కనుక వినాయకుడికి నివేదన చేసినట్లయితే అత్యంత ప్రీతికరమైనటువంటి స్థితి కలుగుతుంది ఇంట్లో ఇంకొక అంతర్గత రహస్యం కూడా ఉంది అది మనం తర్వాత చెప్పుకునేటువంటి వాటిల్లో ఇంకా మరికొన్ని సందేహాలతో పాటుగా మిళితమై ఉండవచ్చు కానీ వినాయక చవితి నాడు పిల్లలందరితో పెద్దలందరితో కూడా చెప్తారు కనీసం ఒక తొమ్మిది గుంజుళ్ళు తీయండి అంటారు ఆ తొమ్మిది గుంజుళ్ళు తీయడంలో అంతరార్థం ఏమిటంటే పైగా గుంజుళ్ళు తీసేటప్పుడు ఏం చేస్తా అంటే క్రాస్గా పెట్టి చెవు తమ్మిల్ని పట్టుకుని గుంజుళ్ళు తీయమంటారు ఆ గుంజుళ్ళు తీయడంలో అంతరార్థం ఏమిటంటే ఈ చెవులు రెండు రెండు కూడా జ్ఞానానికి కేంద్రీకృతమైనటువంటి విషయాలు ఆ చెవుల్ని పట్టుకుని ఎప్పుడైతే మనం గుంజుళ్ళు తీస్తూ ఉంటామో తమ్మల్ని పట్టుకుంటాం ఇలా వేళతో తమ్ములు చెవి తమ్మెల్ని పట్టుకుంటాం ఆ చెవి తమ్మె మొత్తం మన శరీరానికి సంబంధించినటువంటి ముఖానికి సంబంధించినటువంటి భాగంగా విడిగా మనం దాన్ని ప్రతీకగా చెప్తూ ఉంటారు ఆ చెవి తమ్మిలో ఎక్కడైతే మనం రంధ్రం పెట్టి ఈ లోలకులు కానీ మగపిల్లలకి కమ్మలు కానీ కుట్టిస్తామో ఆ చిల్లు పెట్టేటువంటి స్థానమే మన ఆజ్ఞాచక్ర స్థానం ఆజ్ఞాచక్ర స్థానంలో ఎప్పుడైతే రెండు వేళ్ళు ఇక్కడ అగ్నితత్వము భూతత్వం జ్ఞానతత్వం ఈ రెండింటినీ కలిపి ఇక్కడ పట్టుకుని ఎప్పుడైతే కిందకి జారుస్తూ బలాన్ని పెడుతూ లాగుతూ గనక గుంజళ్ళు తీస్తాము ఈ ఆజ్ఞాచక్ర ప్రచో ప్రచోదనం అనేటువంటిది జరుగుతుంది ఆజ్ఞాచక్రం దగ్గర ప్రచోదనం జరగడం అంటే అర్థం ఏమిటంటే మనలో తెలివితేటలు పెరగడం జ్ఞాన సముపార్జన అనేటువంటి దానికి వెల్కమింగ్ చెప్తూ ఉండడమే ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్ర ప్రచోదనానికి మూల కారణం కనుక చెవులు పట్టుకుని చేయాలి తర్వాత ఒక విషయము మనం ఎప్పుడు కూడా గమనించినటువంటి విషయము చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విడిగా ఇప్పుడు చూడండి మనం ముక్కు దగ్గర వేలు కనుక పెట్టుకుంటే ఏదో ఒక ముక్కులోంచే గాలి ఎక్కువ ప్రసారం అవుతూ ఉంటుంది కానీ ఒకవేళ గుంజళ్ళు తీసామనుకోండి ఒక పది గుంజళ్ళు పదిహేను గుంజళ్ళు ఇరవై ఒక్క గుంజళ్ళు కనీసం తీసామనుకోండి తర్వాత ముక్కు దగ్గర వేలు పెట్టుకుంటే రెండింటిలోంచి సమానమైనటువంటి స్థాయిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా జరిగితేనే మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ స్థానము పటిష్టమవుతూ ఉంటుంది గణపతి మన శరీరంలో ఆ మూలాధార కేంద్రానికి అధిష్టాన దేవతగా నిలుస్తూ ఉంటాడు ఈ మెదడు దగ్గర నుంచి ఏ మెడుల్లా వ్యవస్థ అయితే కింద పిరుదుల దాకా ఉండి రెండుగా వీల్చి ఆ మెడుల్లా వ్యవస్థ ఏమవుతుందంటే చిట్ట చివర చీలిక దగ్గర ఇలా గా అనేటువంటి ఆకారంలోకి చీలుకుని ఉంటుంది ఆ రెండులోకి చీలుకున్నటువంటి ఆ నరాలు పిరుదుల్లోకి వెళ్తాయి అలా వ్యవస్థ ఉంటుంది ఆ గకారంలో ఉన్నటువంటి స్థానంలో నాలుగు దళాల పద్మంలో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుని ఉంటాడు గణ గణనాయకుడు కనుక ఆ అటువంటి గణపతిని కనుక మనం చ పూజించాలి అర్చించాలి అన్నా కూడా ఆయన ప్రచోదనం చైతన్యాన్ని పొందుతూ మొత్తం శరీరం అంతా కూడా తుష్టి పుష్టి ఎముక పటిష్టతతో కనుక మన శరీర భాగాలన్నీ కూడా అనుగుణంగా ఉంటూ దారుద్యాన్ని మనకు కలిగించాలి అంటే ఈ గుంజళ్ళు తీయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి క్రియ కనుక వీటన్నింటిలో ఏముంది అంటే వ్యాయామంతో పాటుగా గణపతి తత్వాన్ని తెలిపేటువంటి స్థితి ఉంది కనుక తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడు ఇలా తీయడం ద్వారా ఏమవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రమం దగ్గర నుంచి ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు ముక్కుల్లోంచి సమమైనటువంటి స్థాయిలోకి వస్తూ ఉంటాయో మెదడు యొక్క పని చేసేటువంటి తీరు చురుగ్గా మారుతుంది ఎప్పుడైతే మెదడు బాగా పనిచేస్తుందో మెడుల్లో వ్యవస్థ చక్కగా వ్యవస్థీకరణ చెందుతూ ఉంటుంది ఎప్పుడైతే మెడళ్ళ వ్యవస్థ ఈ వెనకాల ఉండేటువంటి వెన్నుపూసంతా కూడా సక్రమమైనటువంటి దిశగా ఉందో కింద మూలాధారం పటిష్ట ఉంటుంది దానివల్ల శరీరమైన గతమైనటువంటి ఆరోగ్యము ఎముక పుష్టి అందమైనటువంటి శరీర ముఖముతో కూడుకున్నటువంటి అవయవ పుష్టితో కూడుకున్నటువంటి శరీరం మనకి భగవంతుడి అనుగ్రహం ద్వారా చక్కగా మనకి లభిస్తూ ఉంటుంది ఇన్ని అంతర్గతమైనటువంటి విషయాలు చెప్పారు ఈ ఎముక పుష్టికి శరీర ఆనందానికి ఆరోగ్యానికి అందానికి కూడా నువ్వులు బెల్లం రెండు కూడా ఉత్తమమైనటువంటి విషయాలు కనుక ఆ నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి ఆ నువ్వుల ఉండల్ని కనుక చక్కగా ఆ వినాయకుడికి కనుక వినాయక చవితి రోజున నివేదన చేసినట్లయితే ఇరవై ఒక్క ధాతువులు పుష్టి చెందుతాయి దానివల్ల ఎముకలకు సంబంధించినటువంటి రోగాలు జీవితంలో మన దగ్గరికి రావు అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం కనుక ప్రతి వాళ్ళు కూడా మీకు నచ్చిన నైవేద్యాలు మీ ఇంట్లో పరంపరానుగతంగా వస్తున్నటువంటి నివేదనలు పెట్టుకుంటూనే ఈ నువ్వులుండల్ని కూడా మీ నివేదనలో పెట్టుకోండి దానివల్ల కలిగేటువంటి వృద్ధిని దానివల్ల కలిగేటువంటి ఆరోగ్యాన్ని దృఢత్వాన్ని కూడా అనుభవిస్తూ చక్కగా ప్రతి సంవత్సరం ఈ వ్రతకల్పాన్ని చేసుకుంటూ వెళ్ళండి ఆనందాన్ని ఇంకో పది మందికి కూడా పంచుతూ ఉండండి కనుక మరో విషయంతో వచ్చేదానిలో వచ్చే రిపీట్ మరో విషయంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక